రోజు నా పాదయాత్ర 42 రోజుకి చేరుకుంది. ఈ రోజుతో సుమారుగా 530 కిలోమీటర్లు పాదయాత్ర సుదీర్ఘంగా జరిగింది. అడుగడుగున నేను ప్రజల్ని కలిసిన, బీసీ సోదరుల్ని కలిసిన, వాళ్ళందరూ ఒకటే చెప్పినారు, కొండంత హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం చివరికి మా చెవులో పువ్వు ఒకటే పెట్టారన్నారు. కార్పొరేషన్లు అన్నారు, కార్పొరేషన్లు నామ మాత్రం ఏర్పాటు చేసి కనీసం 1 రూపాయి కేటాయించాల. సామాజిక న్యాయం అని కొంతమందికి పదవులు ఇచ్చి మన బీసీ నాయకుల్ని ఏకంగా దాడులు చేస్తాం, అరెస్ట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పెడతాం, అటెంప్ట్ మర్డర్ పెడతాం. ఈరోజు మనం మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక్కసారి మనందరం ఆలోచిస్తే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే సుమారుగా బీసీల పైన 2000 దొంగ కేసులు పెట్టినారు. అంటే గత 3 సంవత్సరాలు 9 నెలలుగా 36,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. దొంగ కేసులు నేను కూడా బాధితుడిని, నా పైన 20 కేసులు ఉన్నాయండి. ఈ 3 సంవత్సరాలు 9 నెలల్లో 20 కేసులు. అటెంప్ట్ మర్డర్ పెట్టినారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు, కానీ చెప్పినా తగ్గేదే లేదు. మనం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, ప్రజలు కోరుతున్నారు, మనందరం వాళ్ళ తరపున పోరాడాలని. ఇది దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఆ పోరాటం చేస్తున్నా కనుకనే నా పైన దొంగ కేసులు పెట్టారు. ఏం పర్వాలేదు, ఇంకో 1 సంవత్సరం 1 నెల ఈయన ఇంటికి వెళ్తాడు. వచ్చేది మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎవరిపైనైతే దొంగ కేసులు పెట్టారో తూచా తప్పకుండా ఆ కేసులు ఎత్తేస్తాం. అంతేకాకుండా ఏ అధికారులు అయితే దొంగ కేసులు పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. సమాజంలో భయం అని ఉండాల, భక్తి అని ఉండాల. ఈరోజు ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరినో ఒక పోస్ట్ పెట్టినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరినో రోడ్ ఎక్కినా కేసులు, దాడులు, జైలు. నిన్నగాక మనం చూసినాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అరే అడిగినందుకే రాళ్ళు తీసుకుని బండలు ధ్వంసం చేస్తారు. ఎక్కడ పోతారా మీరు, ఎక్కడ పోతారు? రేపు వచ్చేది మేమే, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేది మేమే. అది మర్చిపోదని వైకాపా నాయకులు కూడా చెప్తున్నాం. ఇంక నేను మాట్లాడిన చాలు, మీ సమస్యలు తెలిసినాక నేను ఇంత దూరం వచ్చా. ఇది ఇవ్వగలం గనక 30 సెకండ్లో మీరు ప్రశ్న అడుగుతారు, 60 సెకండ్లో నేను సమాధానం చెప్తా. అట్లా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది కనుక దయచేసి ఇది పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సభకు నమస్కారం చెప్పి ప్రారంభించండి. ఓకేనా? అందరికి నమస్కారం. జై తెలుగుదేశం. ఓకే, మీడియా మిత్రులు మీరు కూర్చోండి. ఇంకా తమ్ముడు కూర్చోండి, అందరు కూర్చోండి. రాకేష్ గారు నెక్స్ట్ టైం మీడియా మిత్రులు సెపరేట్గా ఒక కుర్చీలు వేస్తే నుంచో, వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. సార్ నమస్తే సార్, మాది వడ్డేరు సంఘం సార్. సంఘం తరఫున మాట్లాడుతున్నాను సార్. మాకు గత ప్రభుత్వంలో అయితే మాకు బీసీ కార్పొరేషన్ ఉండేది, పనిముట్టు ఉండేది. 2019 దాకా ఏమీ లేవు సార్. అదే కాకుండా మా కొత్తకోటలో భవనం స్థలం కేటాయిస్తే, భవనం స్థలం కేటాయిస్తే ఆ స్థలం కూడా గుంజుకున్నారు సార్. అలాగే మన ప్రభుత్వం వస్తే ఇలాగా ఉంటుంది, అలాగా ఉంటుంది అని అడుగుతున్నాను సార్. నేను మాకు బీసీలకు, బీసీ కార్పొరేషన్ మెయిన్ కావాలి సార్ మాకు. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, నాకు అర్థం అలా సార్. బీసీ కార్పొరేషన్ లోన్ సార్, మాకు బాబుగా ఉన్నప్పుడు బాగుండే సార్. కరెక్ట్. 2019 దాకా బీసీ కార్పొరేషన్ లేవు సార్. అవును, మళ్ళా మనం వస్తే ఉంటాయని అడుగుతున్నాను సార్. నేను మంచి పాయింట్.
అలా మిమ్మల్ని అడుగుతున్నా అసలు వడ్డరలకి మొదటి ఫెడరేషన్ ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం సార్ ఆనాడు మీరు చూస్తే డబ్బులు కేటాయించి వడ్డరల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఆనాడు పెద్ద ఎత్తున ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవంగా వడ్డరలకి ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు క్వారీలు కూడా ఇచ్చాం అనంతపూర్ జిల్లాలో వడ్రలు కొంచెం పైకొచ్చారని దాని కారణం అన్నగారు చేశారు ఈరోజు ఏకంగా ఆ క్వారీలు కొట్టేసిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి ఆయన గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ క్వారీలు కూడా కొట్టేస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ క్వారీలు తిరిగి మా వడ్డర సోదరికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కార్పొరేషన్ చైర్మన్లన్ని బోర్డులు ఉన్నాయి వాళ్ళ బండ్లకి ఎర్ర బోర్డులు వేసుకున్నారు మనందరం కొంటే బా ఏం సినిమా ఉందిరా వీడికి అనుకుంటాం అమరావతికి వెళ్తే ఆఫీసు లేదు టేబుల్ లేదు కుర్చీ లేదు కనీసం చైర్మన్లు డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఇంకా రేపు మన నిధులు వస్తాయా మా వడ్డర్ సోదరుని పేదరికం నుంచి బయటికి లాగే నిధులు ఈ ప్రభుత్వం ఇస్తుందని ఒక్కసారి మీరు ఆలోచించు వీళ్ళు చేరు చేసే తెలుగుదేశం పార్టీ ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి అధికారులకు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం డబ్బులు కేటాయించి వడ్రలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను మీకు హామీస్తాను థ్యాంక్ యూ అన్న మర్చిపోయావు భవనాల గురించి మీరు చూస్తే బాబు గారు ఆలోచన ముందల నియోజకవర్గ స్థాయిలో భవనాలు కట్టాలి ఉప కులాల వారిగా భవనాలు కట్టిన తర్వాత మండలంకి వెళ్ళాలని ఆనాడు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు నిధులు బాగా కేటాయించారు భూసేకరణ జరిగింది కొన్ని గడల పనులు కూడా ప్రారంభించాం ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ప్రారంభించిన బీసీ భవనాలు కనీసం పూర్తి చేసే పరిస్థితి లేదు నేను కుప్పంలో కూడా చూపించిన అక్కడ మా వాల్మీకి సోదరులది వన్యా సోదరులది భవనాలు ఉంటే చూపించిన సగంలో పూర్తయినాయి వాల్మీకిలో రూఫ్ కూడా అయిపోయింది కనీసం టైలింగ్ ఎలా ఇప్పుడు అది తాగుబోతుల అడ్డగా మారిపోయింది పగలగొట్టిన క్వార్టర్ బాటిల్స్ అది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అన్ని అక్కడనే ఉన్నాయి చూపించిన నేను మీడియా మిత్రులు సో ఇలా ఉంది పరిస్థితి ఇంకా వచ్చిన 6 నెలలకి ఈ భవనాలను కూడా పూర్తి చేసుకుందాం థ్యాంక్ యూ సభకు నమస్కారం నా పేరు సదాశివ మాది కుర్బా కమ్యూనిటీ నేను కుర్బా కమ్యూనిటీలో రాష్ట్ర ఈసీ మెంబర్గా ఉన్నాను మా సమస్యలు ఏంటంటే అన్న మా కుర్బా అనే దాంట్లో కుర్బా అని ఒకటి ఉందన్న దానికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని మా కులస్థుల తరపు నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా కుర్బా కులము గొర్రెలు మేపేది ఇంతకు మునుపు ఇప్పుడు పానీపూరి బండ్లకు వెళ్ళిపోయిందన్న మన రాష్ట్రం మొత్తం ఉంటారన్న మా వాళ్ళు వాళ్ళందరినీ రోడ్డు పైన ఎక్కడన్నా బండి పెట్టుకుంటే అరే తోయిరాబాబు అని చెప్పి లాస్ట్ కేసేసి బిజినెస్ జరగక ఇండ్లకు వచ్చేసి అప్పుల పాలైపోయినారన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడొక చోట వాళ్లకు మంచి సెంటర్లో చిన్న బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించాలని మా కుర్బ సంఘం తరపున కోరుకుంటున్నాము అలాగే తంబళ్ళపల్లిలో మన విశ్వం కాలేజీ వెనకాల 20 కుంటల భూమి ఉందన్న మాకు మా సంఘానికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఒక కమ్యూనిటీ భవనం కట్టేయాలని మీ ద్వారా మీ మన తర్వాత మేము కోరుకుంటున్నామన్న అదొకటి లాస్ట్ ఫైనల్ అన్న ఏమనుకోకండి అన్న మా కుర్బ కులంలో ఒకవేళ ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుంటారు మేము ఇవ్వండి ఇచ్చేయండి అని మేము అడగము వాళ్ళని పిలిపించి ఏంద్రా బాబు మీ పరిస్థితి ఏమి రాండి 2014 వరకు మా కుర్బ కులానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేసింది 2014 తెలుగుదేశం ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత మా కులస్థలను మర్చిపోయింది నేను కూడా 2-3 సార్లు అమరావతికి వచ్చినాను మీరు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీకు కూడా ఒక రిప్రజెంట్ నేను ఇచ్చాను అన్న మా కులానికి ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మీ ద్వారా చూడండి అన్న మిమ్మల్ని అడిగా అన్న ఇది కోపం జరగన ఎమ్మెల్సీ ఇచ్చాం అన్న ఇవ్వలేదు 2014 స్వామి గారు ఏ కమ్యూనిటీ వాళ్ళు యాదవ్ సార్
అరే ఇంకా మీరు ఆయన అనంతపూర్ ఆయన పుట్టి పెరిగింది అనంతపూర్ లో ఆయన కుర్బా సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇప్పుడు వచ్చి మీరు యాదవల్ అంటే కష్టం అబ్బా మీరు కుర్బాల్ కి న్యాయం చేయలేదని మీరు అన్నారు కుర్బాల్ ని ఎంపీ చేసిన ఘనత ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత మీకోసం ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ మర్చిపోయాను ఎట్లంటో మర్చిపోయాను ఎట్లంటో బ్రదర్ నో అరే 14లోనే ఏర్పాటు చేసావు నువ్వు భలే ఉన్నావు అరే లేదని నువ్వు అంటున్నావు జరిగిందని నేను అంటున్నా ఆధారాలతో నేను చూపిస్తా వినండి కుర్బా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ వినమ్మా పూర్చేని మీరు చేయలేదన్నారు నేను చేశాను అంటున్నా ఎంపీ ఇచ్చింది మేము మొన్న ఎమ్మెల్యే చేసింది మేము మీరు ఎమ్మెల్యే చేయాలన్నారు చేసినాం ఎంపీ గతంలో చేసినాం మంత్రి చేసినాం అంతేకాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించి ఖర్చు పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ మీరు మర్చిపోతండి మీరేమవుతుందంటే అందరు మర్చిపోతున్నారు కొంచెం చేసినోడు మర్చిపోతున్నాడు పాలిచ్చి ఆవును మర్చిపోయి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే కుర్బా కార్పొరేషన్ జగన్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చినాడు ఎంత ఖర్చు పెట్టినాడు మళ్ళా ఇచ్చినోడిని అడుగుతున్నావు ఇవ్వనోడిని ఏమన్నట్లా అవును మళ్ళీ ఆయన అడగాలి కదబ్బా ఎమ్మెల్యే గారిని అడగాల మంత్రి గారిని అడగాలి కదా దయచేసి ఇది మర్చిపోదు రెండోది మీరు అడిగినట్టు కమ్యూనిటీ భవనాలు నాకు వదిలేండి అది నా బాధ్యత అది రేపు ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి చేస్తాం అది వదిలేండి అది మర్చిపోండి చిన్న పని మేము చూసుకుంటాం కానీ ప్రధానంగా మన వృత్తి గొర్రెలు బాబు గారి ఆలోచన ఏంటంటే దాన్ని పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం లోన్లు ఇచ్చినాం ఇన్సూరెన్స్ కూడా చేసినాం కానీ ఆ పనులంతా ఇప్పుడు ఆగిపోయింది రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద యాక్టివిటీగా మనం చేపట్టి మిమ్మల్ని మళ్ళీ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అంతేకాకుండా గొర్రెలు మేపుకునేదాన్ని కూడా ఇప్పుడున్న భూములు కూడా వైకాపా నాయకులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు కబ్జా చేస్తారు మీరు చూస్తే ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్లు ఎక్కడ వదిలిపెట్టలా కొండలు గుట్టలు అన్ని చేసుకున్నారు అవన్నీ రేపు వాళ్ళ నుంచి మళ్ళీ మేము వెనక్కి తీసుకుని మళ్ళీ కురబలకి వాళ్ళ గొర్రెలు మెప్పుకునే దానికి ఆ భూములు మేము కేటాయిస్తాం